అయ్యో ఎవరో పడిపోయినట్టు ఉంది పోనీలే మనకి ఇంకా ఆఫీస్ టైం అయిపోతుంది చూశావారా తాగి ఎలా పడిపోయాడు అయ్యో ఫిట్స్ వచ్చినట్టు ఉంది ఇప్పుడు ఎలా कहीं बाध्यता लेकिन पैं टाइम की अंबुलेंस Stop. इन ऑफिस एड्रेस फोन नंबर एदैना प्रॉब्लम उंटे नन्नु कांटेक्ट चेयि ओकेना हॉस्पिटल की जाग्रत्तगा तीसुकेल्लु देवुडा नीकु चिन्नाल्सिन ई डब्बु ई पेद्दैनकु प्राणं पोस्तुन्नदि गुड मॉर्निंग अर्जुन सार नेनु रम्मन्नाडु पिलिचाडा ई रोजु वीडु अयिपोयाडु एक्सक्यूज मी सार यस रंडि सार मी कोसम वेट चेस्तुन्ना ई रोजु कूडा वरको सहायं चेसि वस्तुन्नट्टुन्नारु ना सार अदि रोजु नी इष्टं वच्चिनप्पुडु रावडानिकि इदेमना नी अत्तगारु इल्लु अनुकुंटुन्ना नाकोक्क विषयं चेप्पु నీకి జాబ్ కావాలో సమాజ సేవ కావాలో నీకు జాబే కావాలనుకుంటే ఎవరికేమైనా టైం కురా లేదనుకుంటే ఈ జాబ్ మానేసేయ్ మీరిచ్చే జీతం నా ఒక్కడ అవసరానే తీరుస్తుంది నేను ఎదుటివాడికి చేసే సహాయం నాకు తృప్తినిస్తుంది సార్ పక్కవాడికి ఏమైతే నాకెందుకు మనం మంచుకుంటే చాలని నేను అనుకోలేను సార్ ఎందుకంటే నేను మనిషిని మానవత్వం ఉన్న మనిషిని సార్ నేనేదో జంతువునై ఉంటే బహుశా మీ మాట వినేవానేమో సార్ తోటి వారికి సహాయం చేయడం కూడా తప్పు అనే మీలాంటి వాళ్ళ దగ్గర పంచేడం నాకే సిగ్గుచేటుగా ఉంది సార్ మీరొద్దు మీ జాబ్ వద్దు సార్ ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి మనం మనుషులం సార్ మనం మనుషులాగా బతకడం లేదు ఇక మనకు తిరిగే లేదు हेलो एवरु हेलो रघु मेरे नाना नो नाना ये नंबर एवर दे असल एक्कड़ उन्नार मेरो हॉस्पिटल लो हॉस्पिटल आ असल एमैंदि मीकु कंगारु पड़कु गुडिकेल्लि वस्तुंटे गांधीरालु पिलुचि रोड मीद पड़िपोया अंदुके मिम्मल्नि ओंटारिगा बयटिकेल्लोद्दनि चेप्पेदि एमी जरगलेदु लेदा सरे వస్తున్నానుండండి ఎవరో అబ్బాయి నన్ను అంబులెన్స్ లో హాస్పిటల్ కి పంపారంట డాక్టర్ చెప్పారు వాళ్ళకు తన విజిటింగ్ కార్డు ఇచ్చారంట అందులో మన ఆఫీస్ అడ్రస్ ఉంది ముందు అతను ఎవరో తెలుసుకో సార్ ఇంతకు ముందు నేను కూడా వచ్చేసాను బట్ ఆఫీస్ కు లేట్ అవుతున్నా వచ్చేసాను మీ ఫాదర్ అని తెలుసుంటే హాస్పిటల్ కి తీసుకెళ్ళేవాని సార్ నువ్వే కాదురా అక్కడ అర్జున్ మా నాన్నని సేవ్ చేస్తున్నాడని చూసుకోక అతనిపై నోరు పారేసుకున్నాను మా నాన్నని తెలుసుంటే నువ్వు కాపాడేవాడివి కానీ ఎవరో తెలియకపోయినా సహాయం చేయడం వాడి మంచితనం పక్కవాడు చస్తున్నా పట్టించుకోకపోవడం మన పిచ్చితనం అదేరా వాడికి మనకున్న తేడా ఇన్ని రోజులు వాడు వెళ్లిపోతే వాడి ప్లేస్ లోకి ప్రమోషన్ తో రావాలనుకుంటున్నావు నీది స్వార్థం వాడిది నిస్వార్థం నువ్వే కాదురా మనిషన్న ప్రతి ఒక్కడు అవసరాన్ని బట్టి ఎదుటి వ్యక్తికి సహాయపడతాడు కానీ వాడరా అసలైన మనిషి తన స్వార్థం చూసుకోకుండా 10 మందికి సహాయపడుతున్నాడురా మనిషన్నప్పుడు ఎంతో కొంత మానవత్వం ఉండాలని వాణ్ణి చూసి మనం మారకపోయినా సరే గాని
అలాంటి వాణ్ణి మార్చాలనుకోవడం నేను చేసిన తప్పురా. ఇప్పటివరకు నాకు అన్నీ ఉన్నాయనుకున్నాను గాని మానవత్వమే మనిషికి అన్నీ అని తెలుసుకోలేకపోయానురా. మనిషికి నిలువెత్తు నిర్వచనం వాడరా, మనిషి అంటే అలాగే ఉండాలి, మనిషిగా పుడితే వాడిలా బతకాలి.